తేనె కోసం అయితే కొండెక్కేసామన్నమాట. ఎండలో మాత్రమే ఈ తేనె ఈగలు అయితే కనబడతాయి. ఈ విధంగా అయితే చూడవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నీడ కాబట్టి ఇక్కడైతే కనిపించట్లేదని ఈ విధంగా అయితే వెతుకుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ నీడ ఉన్న దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఈ తేనె ఈగలు అయితే కనబడవు. అదే దగ్గరలో అయితే కనబడతాయి కానీ ఎండలో మాత్రమే కనబడతాయి. చూడండి, ఈ విధంగా అయితే చూడవలసి ఉంటుంది అనమాట ఎండలేని దగ్గర. తేనందా మొత్తానికి మావాడైతే సాధించేసాడు. తవ్విన తర్వాత చూపిస్తాం. పెద్ద రాయి కదా ఇక్కడ తీయలేమనేసి బాబా అయితే పైన అయితే తవ్వుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, పైన తవ్వేం కానీ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆయన అక్కడి నుంచి కూడా తీయలేమనేసి మా వాడికి అయితే గుణపం తెమ్మనేసి ఊరు పంపించి గుణపం అయితే తెప్పించామన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే తవ్వుతున్నాం. కొన్ని కొన్ని ఏరియాలలో చాలా సింపుల్గానే దొరుకుతుంది ఈ తేనె అయితే, కానీ మా ఏరియాలో అయితే చాలా కష్టపడాలన్నమాట. ఈ విధంగా కనిపించట్లేదు మీకు ఇక్కడ అయితే, మాకు కనిపిస్తుంది లోపలికి తేనె ఉందా లేదా అన్నదే చివరి వరకు చూడాల్సి ఉంటుంది. చాలా కష్టపడుతున్నాం కానీ మా బావ అయితే తేనె అయితే తీస్తున్నాడు, కానీ ఇక్కడ చాలా పాత తేనె అనమాట. ఇంకా కొత్తగా ఉంటుందేమనేసి తీసి చూసాం, కానీ ఈ విధంగా అయితే ఉంది. తేనె అయితే ఉంది చూడండి, సూపర్గా ఉంది. బాగా సీట్ అయిపోయింది, అందుకని లైట్ పెట్టుకొని మీకు తీసి చూపిస్తున్నాను. ఈ తేనె కష్టపడి తవ్వాం కానీ చాలా పాతది, అలాగే చాలా తక్కువ తేనె ఉండింది, కానీ చాలా టేస్ట్గా ఉండింది తక్కువ అయినా కానీ. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.